హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరి గుమగుమలు. ఈ వీడియోలో దోసకాయ టమాటా రోటి పచ్చడి అండి. ఇలా రోట్లో నూరితే చాలా బాగుంటుంది కదండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, ఒకసారి రుచి చూస్తే మీరు కూడా ఎప్పుడు ఇలానే చేస్తారు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్లోనే కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 పచ్చిమిర్చిని, 4 బద్దలుగా కోసిన 2 టమాటాలను వేయాలి. ఈ పచ్చిమిర్చి టమాటాలను ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇలా మగ్గినాయి కదండి. వీటిని ఇప్పుడు టమాటాలను ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయటం వలన టమాటాలోని రసమంతా బయటకు వచ్చి టమాటాలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయండి. మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించాలండి. ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసి మగ్గించాలండి. ఇలా చింతపండును వేయటం వల్ల చింతపండు కూడా మెత్తబడి మనం నూరేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి. చూశారు కదండి, మొత్తం బాగా మగ్గిపోయినాయి కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. రోలుని శుభ్రంగా కడిగి తుడిచి డ్రై అయినాక ఇందులోనే ముందుగా వేయించినటువంటి పచ్చిమిర్చి చింతపండును వేయాలి. ఈ పచ్చిమిర్చి చింతపండుతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. వీటన్నిటినీ నూరాలి. జాగ్రత్తగా నూరాలండి, లేదంటే కంట్లో పడుతుంది. చూసుకుంటూ జాగ్రత్తగా నూరుకోవాలి. నూరేటప్పుడు ఇలా 1 స్పూన్ తీసుకొని కలుపుతూ నూరండి. ఈ పచ్చిమిర్చి కూడా మెదిగిపోయిన తర్వాత ముందుగా వేయించిన టమాటాలను కూడా వేసి మెత్తగా నూరాలి. ఈ టమాటాలు కూడా మెదిగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో తోలు తీసి చిన్న ముక్కలుగా కోసిన దోసకాయ ముక్కల్ని వేయాలి. నేను ఇక్కడ దోసకాయ ముక్కలకి విత్తనాలు తీసేసానండి. మీకు గనక నచ్చినట్లయితే విత్తనాలతో పాటుగా వేయండి. మీరు మిక్సీలో చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్లో 1 బై 1 వేసుకుంటూ చేయొచ్చండి. కొన్ని ప్లేసెస్లో దోసకాయ ముక్కలను కూడా ఫ్రై చేస్తారండి, అదొక టేస్ట్. మా సైడ్ ఇలా పచ్చి ముక్కలతోనే చేస్తారు, చాలా బాగుంటుందండి. దోసకాయ ముక్కలు మరీ మెత్తగా నూరాల్సిన అవసరం లేదండి, ఇలా ముక్కలుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా మెదిగితే సరిపోతుందండి. ఇక పోపు పెడదాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైనాక 1 స్పూన్ పోపు దినుసులు వేయాలి. ఈ పోపు దినుసులన్నీ వేగినాక 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి నూరిన పచ్చడిని కూడా వేసి కలిపితే సరిపోతుందండి. ఈ క్లిప్ మిస్ అయిందండి. చాలా రుచిగా ఉండే ఈ దోసకాయ టమాటా పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.